హాయ్ హలో వందనం వనక్కం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు హరి వర్ల్డ్. నక్క మాట్లాడే గుహ. ఒకనొక అడవిలో ఒక సింహం ఉంది. ఒకరోజు అది ఎంత తిరిగినా కొంచెం కూడా ఆహారం సంపాదించలేకపోయింది. తిరిగి తిరిగి అలసిపోయింది. అప్పుడు ఒక గుహను చూసింది. దానిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ గుహ ఒక నక్కది. ఆ నక్క అడవిలో వేటాడి సాయంత్రానికి తిరిగి గుహకు వచ్చింది. కానీ గుహ మొదట్లో దానికి సింహం అడుగుజాడలు కనిపించాయి. ఆ అడుగుజాడలు గుహలోకి వెళ్ళాయి కానీ తిరిగి బయటకు రాలేదు. ఆ నక్క వాటిని చూసి భయపడింది. గుహలో సింహం ఉందని అర్థం చేసుకుంది. వెంటనే దానికి ఒక ఉపాయం తోచింది. అది గుహతో మాట్లాడుతున్నట్టుగా ఇలా అంది, ఏవండి గుహగారు బాగున్నారా అని పలకరించింది. లోపల ఉన్న సింహం ఈ మాటలు వింది. రోజు ఈ గుహ నక్కతో మాట్లాడుతుంది కాబోలు అనుకుంది. ఇంతలో నక్క మళ్ళీ ఇలా అంది, ఏవండి గుహగారు ఏమిటి మీరు మాట్లాడడం లేదు, నా మీద కోపం వచ్చిందా, మీరు సమాధానం చెప్పకపోతే నేను వేరే చోటికి వెళ్ళిపోతానులేండి అంది. ఆకలితో ఉన్న ఆ తెలివి తక్కువ సింహం, నేను గొంతు మార్చి గుహలాగా మాట్లాడతాను, అప్పుడు నక్క లోపలికి వస్తుంది, నేను దాన్ని చంపి హాయిగా తింటాను అనుకుంది. అయితే సింహం మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే గుహలో సింహం ఉందని గ్రహించి నక్క పారిపోయింది. ఉపాయంతో అపాయం నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.